5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ఈ ప్రకటన వల్ల జనసేన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కానీ తీవ్రంగా చర్చ జరుగుతుందండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ప్రకటన చేశారు, 2029కైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారేమో అని మేము ఆశపడుతున్నాం, మళ్ళీ 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారేంటి? మరి 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది? 2029లోనూ కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈయన పనిచేస్తారా అనేది ఇప్పుడు జనసేన వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారు అనేది మనం 100% చెప్పలేకపోయినప్పటికీ దీనికి వెనక ఉన్న కొన్ని కోణాలను మనం విశ్లేషించుకుందాం. యాక్చువల్గా ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలన్నా, పోలవరాన్ని కంప్లీట్ చేయాలన్నా, రాజధానిని పూర్తి చేయాలన్నా ప్రస్తుతానికి రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం. గత 5 ఏళ్ళు జరిగిన విధ్వంసం కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి పెట్టుబడులు పెట్టే కంపెనీలు భయపడుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో, నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కనుక వస్తే మన పరిస్థితి ఏమవుతుందో, లేదంటే జమిలీ ఎలక్షన్ అంటున్నారు 2027లో కనుక జమిలీ ఎలక్షన్ వస్తే అప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్ళీ రాకపోతే మన పరిస్థితి ఏంటి అనేది పెట్టుబడిదారులు చాలా భయపడుతున్న మాట వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ అపోహలన్నింటికి చెక్ పెట్టే విధంగా ఈ ప్రకటన చేసి ఉండొచ్చు. పెట్టుబడిదారులను ఎటువంటి అనుమానం లేకుండా కూటమి ప్రభుత్వం ఓ 10 ఏళ్ల పాటు కలిసి ఉంటుంది అని చెప్పడానికి ఈ ప్రకటన చేసి ఉండవచ్చు అనేది ఒక కోణం. అయితే ఇక ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి పదవీ కాంక్ష లేదు, పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఇలా మాట్లాడుతున్నారు అనేది ఆయన క్యారెక్టర్ని, ఆయన పదవీ కాంక్ష లేని ఆయన క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రకటన చేసి ఉండొచ్చు అనేది ఒక కోణం. ఇక రెండో కోణంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు 2029కి నారా లోకేష్ గారిని సీఎంగా ప్రొజెక్ట్ చేయడానికి ఇప్పటి నుంచి కొంత కసరత్తు చేస్తున్నారు. అది జనరల్గా ఏ నాయకుల్లో అయినా ఉంటుంది. చంద్రబాబు గారి తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టాల్సింది ఖచ్చితంగా నారా లోకేష్ గారే. దానికి కసరత్తు ఇప్పటి నుంచి చంద్రబాబు గారు తను అధికారం ఉన్నప్పుడే నారా లోకేష్ గారిని కూడా ముఖ్యమంత్రి చేయాలనేది చంద్రబాబు గారి ఒక ఆలోచన. అది ఏ నాయకుడికైనా సహజంగా ఉండే ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే చిన్న ఎత్తి వేశారు అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏ అభ్యంతరం లేదు. 10 ఏళ్ళు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నా సరే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ పొజిషన్ నాకే రావాలి అనే విధంగా ఇండికేషన్ ఇచ్చే విధంగా ఇటువంటి ప్రకటన చేసి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత నేనే ముఖ్యమంత్రిని అనే విధంగా ఒక తెలుగుదేశం వర్గాల్లో కూడా ఆ విధంగా పాజిటివ్ రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ గారిపైన రావాలంటే ఇటువంటి ప్రకటన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటన చేసి ఉండొచ్చు అనేది ఒక మరో కోణం అండి. ఇంతే. అయితే ఏదేమైనప్పటికీ 2029కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఎంత నెత్తిన పెట్టుకుంటున్నారో, 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు గారు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే చంద్రబాబు గారిని సపోర్ట్ చేస్తున్నారో అంతే సహృదయంతో చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్కి 2029లో పవన్ కళ్యాణ్ని సీఎంగా డిక్లేర్ చేయబోతున్నారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా 2029కి పవన్ కళ్యాణ్ అయితే సీఎంగా చూస్తామండి. అది 2 ఏళ్ళు కావచ్చు 5 ఏళ్ళు కావచ్చు, మొత్తం మీద 2029కి ఏ విధంగానైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.